short discussion on civic works and other infrastructure facilities in Great Hyderabad Municipal Corporation and its surrounding areas and also in other municipal corporations. Minister Garu. Adhyaksha, Telangana Rashtra Erpatu Anantara Kalamlo, Deshamlone Atyanta Veganga, Patanikarana Chendina Rashtramga, Telangana Mundanjalo Undi. Gaurava Mukhyamantri KCR Gari, Prabhutva Darshanikatato, Tiskuntuna Abhivruddhi Karyakramalu, Tadwara Sampada Srushti Jarigi, Pettubadulu Peragadam, Praja Jeevitallo, Gunatmaka Marpulu Chotu Chesukoni, Patanala Abhivruddhiki, Dohadapadutunnavi. 24 Gantala Nirantaraya Vidyuttu, Taguniru, సాగునీటి రంగాల అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి ద్వారా గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థల బలోపేతం, ఉపాధి కల్పన, ఈఎస్ఐ పాస్ తదితర కార్యక్రమాల ద్వారా తెలంగాణ పట్టణీకరణ 42.6% చేరుకుంది. దేశ సగటు పట్టణ జనాభా కేవలం 31.2% మాత్రమే. పౌరులకి నాణ్యమైన పౌర సేవలు అందించే ఉద్దేశంతో పట్టణ ప్రజల జీవితాన్ని మరింత సౌకర్యవంతం చేసే దిశగా తెలంగాణ ఏర్పడిన గత 6 సంవత్సరాలుగా అనేక పాలనా సంస్కరణలను ప్రభుత్వం చేపట్టింది. పెరుగుతున్న పట్టణీకరణను దృష్ట్యా 74 కొత్త మున్సిపాలిటీలు, 7 కొత్త మున్సిపల్ కార్పొరేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పట్టణ రూపురేఖలు సంతరించుకున్న 173 గ్రామ పంచాయతీలను వివిధ పట్టణాల్లో కలపడం జరిగింది. నేడు రాష్ట్రంలో మొత్తంగా 142 పురపాలికలకు రూపకల్పన జరిగింది. అత్యంత వేగంగా పుంజుకుంటున్న స్థిరాస్తి రంగం, చవకైన జీవన విధానం, కట్టుదిట్టమైన శాంతి భద్రతలు, గంగా జమున తెహజీబ్, ప్రపంచవ్యాప్తంగా వచ్చి పెట్టుబడులు పెడుతున్న కార్పొరేట్ కంపెనీలు, ఆకర్షణీయమైన ప్రభుత్వ పాలసీలు, మెట్రోపాలిటన్ జీవన విధానం, అనువైన భౌగోళిక వాతావరణం, ప్రజాదరణ పొందిన మెట్రో ప్రజా రవాణా వ్యవస్థ, మౌలిక వసతుల కల్పనతో ప్రపంచం మెచ్చిన గమ్యస్థానంగా విశ్వనగరంగా హైదరాబాద్ అవతరిస్తున్నది. రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధి లక్ష్యంగా పౌర సేవలను మెరుగుపరిచే ఉద్దేశంతో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. విధులు నిర్వచించడమే కాదు, నిధుల కేటాయింపులు జరిగినప్పుడే అభివృద్ధి సాధ్యమని విశ్వసించి ప్రతి నెల జీహెచ్ఎంసీకి 78 కోట్ల రూపాయలు, ఇతర మున్సిపాలిటీలకు 70 కోట్ల రూపాయలు, మొత్తంగా 148 కోట్ల రూపాయలను ఎలాంటి ఆటంకం లేకుండా విడుదల చేస్తూ వస్తున్నది. ఈ రకంగా సాలీనా 1776 కోట్ల రూపాయలను రాష్ట్రంలోని పురపాలికలకు తంచనగా విడుదల చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. పౌరుడు కేంద్రంగా చేసుకొని ఉత్తమ పౌర సేవలను అందించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మకమైన చట్టాలను రూపొందించింది. తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 ద్వారా అనేక సవరణలకు తెరలేపింది. అటు అధికారులను, ఇటు ప్రజాప్రతినిధులను బాధ్యులను చేస్తూ, పౌరులకు బాధ్యతలు గుర్తు చేస్తూ సులభతరంగా పౌర సేవలను అందించే దిశగా విధి విధానాలను రూపొందించడం జరిగింది. ప్రణాళికబద్ధమైన బడ్జెట్ రూపకల్పన, కనీసం 10% బడ్జెట్ గ్రీన్ బడ్జెట్కు కేటాయించడంతో పాటు పౌరులకు అత్యంత సులభతరంగా పలు రకాల అనుమతులు ఇవ్వడం లాంటి సంస్కరణలను నూతన మున్సిపల్ చట్టం ద్వారా అమలు పరుస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేస్తూ పలు విప్లవాత్మకమైన సంస్కరణలకు కూడా నాంది పలికాం. పౌరుడిపై పూర్తి విశ్వాసాన్ని ఉంచి తమ ఇంటి నిర్మాణానికి తానే అనుమతి పొందే స్వీయ ధృవీకరణ విధానాన్ని నిర్ణీత గడువు లోపల ఇవ్వకుంటే డీమ్డ్ అప్రూవల్ అనే విప్లవాత్మకమైన విధానాలను టీఎస్ బీపాస్ ద్వారా ఈ శాసనసభ సమావేశాల్లోనే ప్రభుత్వం తీసుకుని వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం అన్ని పురపాలికల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన చేపడుతున్నది. అయితే అందుకు ప్రజలపైన ఆర్థిక భారాన్ని మోపకుండా ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నది. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆస్తి పన్నును కానీ నీటి బిల్లులను కానీ ఒక్క పైసా కూడా పెంచకపోగా 1200 రూపాయల కన్నా తక్కువ వార్షిక ఆస్తి పన్ను కలిగిన వారందరికీ కేవలం 101 రూపాయికే తగ్గించడం జరిగింది. అదేవిధంగా మిషన్ భగీరథ జలాలను ఇంటింటికి తీర్చాలనే లక్ష్యంలో భాగంగా రూపాయికే ఇంటింటికి నల్లా కనెక్షన్ కూడా ఇస్తూ ఉన్నాం. పట్టణాల అభివృద్ధిని ప్రణాళికబద్ధమైన దిశగా ముందుకు తీసుకొని పోవాలని, రేపటి తరానికి శాస్త్రీయ పద్ధతుల్లో నగరాలను అందించే లక్ష్యంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అనుమతులు లేని లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ను నిషేధించింది. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోవడం కోసం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ ప్రవేశపెట్టి ఇలాంటి వారికి కూడా ఒక అవకాశాన్ని కల్పించింది. పురపాలక పట్టణాల అభివృద్ధికి అవసరమైన చట్టాలతో పాటు
వివిధ ప్రత్యేక సంస్థలను స్పెషల్ పర్పస్ వెహికల్స్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని పురపాలికలకు పెద్ద ఎత్తున నిధులు అందించేందుకు తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను TUFIDC ఏర్పాటు చేసింది. అదేవిధంగా హైదరాబాద్లో మౌలిక వసతుల బలోపేతం కోసం స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లాంటి వ్యవస్థలకు కూడా రూపకల్పన చేసింది. GHMC కి సంబంధించి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు ప్రజలకు అండగా ఉండేందుకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ రెస్పాన్స్ ఫోర్స్లో 700 మంది సుశిక్షితులైన సిబ్బంది ద్వారా మొత్తం 19 బృందాలు పనిచేస్తూ ఉన్నాయి. వీరికి అవసరమైన అన్ని రకాల వాహనాలు, సామాగ్రిని కూడా అందించడం జరిగింది. ఈ సంస్థ ఏర్పడిన నాటి నుంచి హైదరాబాద్ నగరంలో విపత్తుల నిర్వహణలో కీలకమైన పాత్ర పోషిస్తున్నది. ప్రత్యేకంగా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కలిగిన నగరాల్లో హైదరాబాద్ ప్రప్రథమంగా దేశంలోనే నిలిచింది. వరంగల్ మరియు కరీంనగర్ పట్టణాల్లో కూడా ఈ బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ బృందాలను మరిన్ని నగరాలకు కూడా విస్తరింపజేస్తాం. హైదరాబాద్ నగరం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఒక వృద్ధి ఇంజన్ లాంటిది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం నగరంలో అనేక నూతన కార్యక్రమాలను, మౌలిక వసతులను, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. తద్వారా ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల ద్వారా ఖర్చు చేసిన మొత్తం హైదరాబాద్ మీద అధ్యక్ష సుమారు 67,35 కోట్ల రూపాయలు. ఈ మొత్తాన్ని మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది. మౌలిక వసతుల కల్పనలో భాగంగా SRDP కార్యక్రమం ద్వారా వ్యూహాత్మక రోడ్ల విస్తరణ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. హైదరాబాద్ నగరంలో దీర్ఘకాలికంగా ఉన్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్పాస్లు, జంక్షన్ల అభివృద్ధి లాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టినాం. సుమారు 24,000 కోట్ల రూపాయలతో 137 కిలోమీటర్ల పొడవైన 7 స్కైవేలను, 166 కిలోమీటర్ల పొడవుతో మేజర్ 11 కారిడార్లను డెవలప్ చేస్తూ ఉన్నాం. అత్యంత రద్దీ ప్రాంతాలైన గచ్చిబౌలిలోని మైండ్ స్పేస్ జంక్షన్ కానీ, కూకట్పల్లి, LB నగర్, అయ్యప్ప సొసైటీ వంటి అనేక ట్రాఫిక్ రద్దీ ప్రాంతాల్లో పనులు పూర్తి చేసుకొని ప్రారంభం కూడా అయినాయి. ఇందిరాపార్క్ కానీ, OIC జంక్షన్ ప్రాంతాల్లో స్టీల్ బ్రిడ్జిలు కూడా ప్రారంభమైనాయి. SRDP కింద చేపట్టిన 46 ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని, HRDCL ద్వారా చేపట్టిన 27 మిస్సింగ్ లింక్ రోడ్ల నిర్మాణం ప్రస్తుతం కొనసాగుతున్నది. ఇప్పటికే CRMP ద్వారా 709 కిలోమీటర్ల రోడ్లను 7 ప్యాకేజీలుగా విభజించి వాటి యొక్క నిర్వహణ మరి కొనసాగుతూ ఉన్నది. వీటి ద్వారా సానుకూల ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి. కరోనా వల్ల దేశవ్యాప్తంగా లాక్డౌన్ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దేశంలో పూర్తి స్థాయిలో మౌలిక వసతుల కార్యకలాపాలు స్తంభించిపోయాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం లాక్డౌన్ పరిస్థితిని పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ఒక సదావకాశంగా మలుచుకున్నది. రోడ్ల నిర్మాణ కార్యక్రమాలను, ఇతర మౌలిక వసతుల నిర్మాణ పనులను మరింత వేగంగా పూర్తయ్యేలాగా చేపట్టింది. తద్వారా దేశం యొక్క దృష్టిని కూడా ఆకర్షించింది. ఉప్పల్ నుండి నారాపల్లి వరకు కూడా ఒక స్కైవే నిర్మాణం ప్రస్తుతం జరుగుతూ ఉన్నది. అలాగే కరీంనగర్ రోడ్డుకు, నిజామాబాద్ రోడ్డుకు కూడా స్కైవేలు నిర్మించాలనుకున్నాం. కానీ రక్షణ శాఖ, కేంద్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల వీటిని చేపట్టలేకపోయాం. చార్మినారు, గోల్కొండ వంటి అద్భుత కట్టడాల సరసన హైదరాబాద్ నగర సిగలో మరో కలికితు రాయిగా త్వరలో ప్రారంభం కానున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నిలవనున్నది. హైదరాబాద్ ట్రాఫిక్ రద్దీని తగ్గించడం ప్రధాన లక్ష్యంగా చేపట్టిన ఈ బ్రిడ్జి నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ప్రజా రవాణాను ఎంతగా వినియోగిస్తే అంత బాగా అభివృద్ధి చెందినట్టుగా భావిస్తుంటాం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చింది. దేశంలోని ఇతర నగరాలతో పోల్చి చూసుకుంటే మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థను మనం నిర్వహించుకుంటున్నాం. మెట్రోతో హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇప్పటికే నగరంలో 69 కిలోమీటర్ల మేర కార్యకలాపాలు మెట్రోవి కొనసాగుతూ ఉన్నాయి. కోవిడ్ సంక్షోభానికి ముందు రోజుకి 400,000 మంది ప్రయాణికులను రవాణా చేస్తూ మెట్రో రైలు తన సేవలను అందిస్తూ ఉంది. అత్యంత ప్రజాదరణ పొందిన మెట్రోని భవిష్యత్తులో మరింతగా, రాబోయే రోజుల్లో మరింతగా విస్తరిస్తాం. పట్టణ ప్రాంతాల్లో పౌరుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. అందులో భాగంగా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. అల్పాదాయ వర్గాల ప్రజలకు సరైన ప్రాథమిక చికిత్సలు అందుబాటులో లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే బస్తీలో నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని
బస్తీల్లో 198 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. మొత్తంగా 350 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలన్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు త్వరలోనే మిగతా దవాఖానాలను కూడా ఏర్పాటు చేయనున్నాం. పేద ప్రజలకు సురక్షిత పౌష్టికాహారాన్ని అతి తక్కువ ధరకు అందించేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 150 అన్నపూర్ణ కేంద్రాలను నడుపుతూ ఉన్నాం. ప్రతిరోజు 35,000 మందికి కేవలం 5 రూపాయలకే మధ్యాహ్నం భోజనం అందిస్తూ పేదల ఆకలిని తీరుస్తున్నది. 2014 నుంచి కొనసాగుతున్న ఈ కార్యక్రమాన్ని కోవిడ్ సంక్షోభ కాలంలో మరింతగా పేదలకు అందుబాటులోకి తీసుకుని వచ్చినాం. 373 సెంటర్లకు పెంచి మధ్యాహ్నం రాత్రి భోజన సదుపాయాన్ని కూడా పూర్తిగా ఉచితంగా అందించడం జరిగింది. ప్రారంభించిన నాటి నుంచి 2020 మార్చి వరకు అన్నపూర్ణ కార్యక్రమం ద్వారా 4,09,651 భోజనాలను ప్రజలకు అందించడం జరిగింది. కోవిడ్ సంక్షోభ సమయంలో అందించిన 1,58,32,000 భోజనాలను కలిపి ఇప్పటిదాకా 5,08,41,928 మందికి అన్నపూర్ణ ద్వారా భోజనాలు కూడా అందించడం జరిగింది. మహానగరం హైదరాబాద్లో సొంత ఇల్లు ఉండాలన్నది ప్రతి ఒక్కరి కల. అటువంటి కలను నిజం చేయడానికి ప్రభుత్వం తీసుకున్నది. తద్వారా ఒక్క హైదరాబాద్లోనే 109 చోట్ల చేపట్టిన 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం అతి త్వరలో పూర్తి కాబోతున్నాయి. త్వరలోనే నగరంలో 100,000 మంది పేదలకు సొంతింటి కల సాకారం కాబోతున్నది. భారతదేశంలోనే చరిత్ర సృష్టించే విధంగా హైదరాబాద్లోని కొల్లూరులో 125 ఎకరాల్లో సుమారు 1,400 కోట్లతో ఒకే దగ్గర 15,660 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మాణం చివరి దశకు చేరుకున్నది. మొత్తంగా 9,714 కోట్ల రూపాయలతో భారతదేశంలోని ఏ మెట్రో నగరంలో చేపట్టని విధంగా హైదరాబాద్లోని మరి ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. స్ట్రీట్ వెండర్స్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పురపాలికల్లో 397,966 మంది స్ట్రీట్ వెండర్స్ని ప్రభుత్వం గుర్తించింది. ఇందులో సుమారు 99,364 మంది హైదరాబాద్లో ఉన్నారు. మొత్తంగా 215,164 మంది దరఖాస్తులు పరిశీలించి వారికి 10,000 రూపాయల బ్యాంకు రుణాలను కూడా అందించడం జరిగింది. రాష్ట్రంలో మెరుగైన పారిశుద్ధ్యం కోసం చెత్తను సేకరించడానికి కొత్త వాహనాలు అందించాం. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలను శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహిస్తున్నాం. సఫాయి కర్మచారీలు క్రమక్రమంగా తొలగించాలని, వారి వృత్తి నుంచి తొలగించాలని ప్రభుత్వం ఆధునికమైన చర్యలు చేపట్టింది. మాన్యువల్ స్కావెంజింగ్ చేసే పనిని మనుషులు నిర్వహించకుండా ఉండేందుకు కార్మికుల కోసం ప్రభుత్వం జెట్టింగ్ యంత్రాలు సమకూర్చి మానవీయ కోణంలో నిర్ణయం తీసుకున్నది. ఈ ఆలోచనను ప్రధానమంత్రి కార్యాలయం నుండి కూడా వారు అభినందించి మనకు అభినందనలు కూడా తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనాలు అందించాలని ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇందులో భాగంగా జీహెచ్ఎంసీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు 14,000 రూపాయలు, ఇతర మున్సిపాలిటీల్లో పనిచేసే వారికి 12,500 రూపాయల చొప్పున నెలసరి వేతనాలు ప్రతి నెల 1వ తారీఖున ఇస్తూ ఉన్నాం. జీహెచ్ఎంసీ సహా అన్ని పట్టణ స్థానిక సంస్థలకు చెందిన మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. వారంతా క్షేత్రస్థాయిలో అవిశ్రాంతంగా కష్టపడుతూ తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ముఖ్యంగా కోవిడ్ వ్యాపించిన నేటి పరిస్థితుల్లో పనిచేశారు. ప్రభుత్వం వారి సంక్షేమానికి కట్టుబడి ఉండడమే కాకుండా వారి క్షేమం విషయంలో కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. జవహర్ నగర్ డంప్ యార్డ్ నుండి దుర్గంధం రాకుండా 146 కోట్ల రూపాయలతో క్యాపింగ్ కార్యక్రమం ప్రస్తుతం పూర్తి కావస్తున్నది. జవహర్ నగర్లో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే యూనిట్ను ఈ నెలలోనే ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద వేస్ట్ ఎనర్జీ ప్లాంటు. ప్రస్తుతం 19.8 మెగావాట్ల ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంటు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. భవిష్యత్తులో దీని సామర్థ్యాన్ని మరో 28.2 మెగావాట్లకు పెంచుకునే వీలు కూడా మనకుంది. కేవలం హైదరాబాద్లోనే కాకుండా రాష్ట్రంలోని ఇతర పురపాలికల్లో కూడా పేరుకు పోయిన చెత్తను బయో మైనింగ్ ద్వారా ప్రాసెస్ చేసే చర్యలు ప్రారంభమైనాయి. ఇందుకు సంబంధించి టెండర్లు తుది దశలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 71 మున్సిపాలిటీలలో మానవ వ్యర్థాల శుద్ధి ప్లాంట్, ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో 59 నిర్మాణంలో ఉన్నాయి. మిగతా 68 పురపాలికల్లో కూడా ఇలాంటి ప్లాంట్లే నిర్మాణం చేసేందుకు టెండర్లు కూడా పిలవబోతూ ఉన్నాం. ఇవి పూర్తయిన తర్వాత రాష్ట్రంలోని పురపాలికలన్నిటి కూడా
ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ ప్రమాణాలను అందుకోబోతా ఉన్నాయి. స్వచ్ఛ తెలంగాణ దిశగా చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా తెలంగాణ పట్టణాల్లో భారీ ఎత్తున పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణాన్ని కూడా ప్రభుత్వం చేపట్టింది. ఒక జిహెచ్ఎంసీ పరిధిలోనే 4,225 పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం పూర్తి కావస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇతర పట్టణాల్లో మరొక 8,839 టాయిలెట్లను ఈ అక్టోబర్ 2, 2020 నాటికే పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇందులో సగం మహిళల కోసం కూడా టాయిలెట్ల నిర్మాణం జరిగింది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద ఎత్తున పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం జరగడం లేదు. నగరంలో టాయిలెట్ నిర్మాణం పూర్తవుతే హైదరాబాద్ దేశంలోనే అత్యధిక పబ్లిక్ టాయిలెట్లు కలిగిన నగరంగా మారబోతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టణాల్లో తాగునీటి సరఫరాకై అనేక చర్యలు తీసుకున్నాం. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాలకు నీటి సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా చూశాం. శివారు ప్రాంతాలలో నీటి సరఫరా నెట్వర్క్ బలోపేతానికి 1,900 కోట్ల రూపాయలతో పనులు పూర్తయినాయి. హైదరాబాద్ మహానగర భవిష్యత్తు నీటి అవసరాలు తీర్చేందుకు కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. మహానగర నీటి సరఫరా బాధ్యతలు నెరవేరుస్తున్న జలమండలి విజ్ఞప్తి మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యుత్ టారిఫ్ను కూడా తగ్గించి జలమండలిపై విద్యుత్ బిల్లుల భారాన్ని కొంతమేర తగ్గించారు. అందుకు జలమండలి తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. పట్టణాల్లో పెద్ద ఎత్తున విద్యుత్తును ఆదా చేసే లక్ష్యంతో ఇప్పటిదాకా రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు మున్సిపాలిటీలతో కలిపి 1,40,48,069 ఎల్ఈడి వీధి దీపాలను అమర్చడం జరిగింది. ఒక హైదరాబాద్లోనే 4,58,574 ఎల్ఈడి వీధి దీపాలను, ఇతర మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో 5,89,495 ఎల్ఈడి విద్యుత్ లైట్లను అమర్చడం జరిగింది. తద్వారా పెద్ద ఎత్తున విద్యుత్ని ఆదా చేయడంతో పాటు పట్టణాల్లో వెలుగురేకలు నింపుతున్నాం. ఎల్ఈడి లైట్ల బిగింపు ద్వారా సుమారు 50% విద్యుత్తును కూడా ఆదా చేయడం జరుగుతూ ఉంది. సుమారు 5,00,000 సీసీ కెమెరాల ఏర్పాటుతో హైదరాబాద్ నగరం నిఘాలో దేశంలోనే మొదటి స్థానాన్ని, ప్రపంచంలో 16వ స్థానాన్ని కూడా దక్కించుకున్నది. నేరాలను అరికట్టడంలో 3వ కన్నుగా హైదరాబాద్ సీసీటీవీల వ్యవస్థ అత్యంత పకడ్బందీగా విధుల నిర్వహణకు, శాంతి భద్రతల పరిరక్షణకు ఉపకరిస్తున్నది. ఇప్పటిదాకా 18,235 కేసులను సీసీటీవీల ద్వారా గుర్తించి పరిష్కరించడం జరిగింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్నది. దేశంలోనే అత్యుత్తమ సిటీగా తన స్థానాన్ని పదిలపరుచుకుంటున్నది. మెర్సర్ అనే ప్రముఖ సంస్థ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ కేటగిరీలో వరుసగా గత 5 సంవత్సరాల నుండి హైదరాబాద్ నగరం మొట్టమొదటి స్థానాన్ని నిలుపుకుంటూ ఉన్నది. దీంతో పాటు holidify.com అనే సంస్థ రూపొందించిన మరో నివేదికలో 2020వ సంవత్సరానికి గాను జీవించేందుకు అనుకూలమైన ఉత్తమ నగరాల్లో ప్రప్రథమ స్థానాన్ని హైదరాబాద్ దక్కించుకున్నది. జేఎల్ఎల్ అనే మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే అత్యంత డైనమిక్ నగరంగా గుర్తించింది. అనేక సానుకూల పరిణామాల నడుమ హైదరాబాద్ నగరం పెద్ద ఎత్తున ఉపాధిని కల్పిస్తూ, నూతన సంస్థలను ఆకర్షిస్తూ, అత్యధిక కార్యాలయాల నికర వినియోగం హైయెస్ట్ ఆఫీస్ స్పేస్ నెట్ అబ్జర్ప్షన్లో కూడా అగ్రస్థానంలో ఉన్నది. 2020వ సంవత్సరం ప్రథమార్ధానికి జేఎల్ఎల్ వారు రూపొందించిన నివేదిక ప్రకారం భారతదేశంలోనే అత్యధికంగా కార్యాలయ స్థల నిర్మాణం ఆఫీస్ స్పేస్ క్రియేషన్లో 30% వాటాతో హైదరాబాద్ నగరం ముందు వరుసలో ఉన్నది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్ 2020 ర్యాంకింగ్లో హైదరాబాద్ మహానగరానికి బెస్ట్ మెగా సిటీ ఇన్ సిటిజన్ ఫీడ్బ్యాక్ విభాగంలో 1 ర్యాంక్ లభించింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధిలో తన నిబద్ధతను చాటుకుంటూ ముందుకు పోతున్నది. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను చిత్తశుద్ధితో అమలుపరుస్తూ నిరంతరం పట్టణాల అభివృద్ధికి పాల్పడుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. హైదరాబాద్ను విశ్వనగరం చేయాలన్న కల సాకారమయ్యే దిశగా పనిచేస్తాం. దీంతోపాటు రాష్ట్రంలోని పట్టణాలను పరిశుభ్ర మరియు హరిత పట్టణాలుగా మారుస్తామని, ప్రతి పట్టణం లివబుల్ సిటీగా మారాలనే ముఖ్యమంత్రి గారి ఆకాంక్షలకు అనుగుణంగా కృషి చేస్తాం. ఈ దిశగా ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను, చట్టాల అమలులో అధికారులను, ప్రజాప్రతినిధులను, పట్టణ పౌరులను కలుపుకొని ముందుకు పోతాం. ధన్యవాదాలు అధ్యక్ష. నౌ డిస్కషన్ జనాబ్ అక్బరుద్దీన్ వహిస్తాం. ఆనరబుల్ స్పీకర్ సార్,